తెలంగాణ రాష్ట్రంలో రెండు అంశాలు చాలా సీరియస్ టాపిక్. హైడ్రా హైడ్రా దూకుడు, ప్రజల నుంచి హైడ్రాకు వస్తున్న మద్దతు, ప్రజలందరూ హైడ్రా ఉండాల్సిందే, అక్రమాలు తొలగించాల్సిందే అని చెప్పి ర్యాలీలు ప్లకార్డులు పట్టుకొని హైడ్రా తనదైన మార్కుని, అంటే హైడ్రా ఒక భారతీయ టైప్లో ఇప్పుడు హైదరాబాద్ ప్రజానీకానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కనిపిస్తూ ఉంది. సో హైడ్రా ఎంతవరకు ముందుకు పోగలుగుతుంది? హైడ్రా ముందు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా? హైడ్రా దూకుడు విపక్షాల ఫామ్ హౌజులేనా, లేకపోతే అన్ని పక్షాల ఫామ్ హౌజులా, లేకపోతే అన్ని చర్లను విముక్తి చేయడమేనా, కొన్ని చర్లను విముక్తి చేయడమేనా అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో చాలామంది చేస్తూ ఉన్నారు. సో హైడ్రా ఇప్పటి వరకు అన్ని పక్షాలకు సంబంధించిన వాటిపైన బుల్డోజర్లు లేవట్టి పెట్టింది. సో మరి అది ఇట్లా అంటే గుల్తుంది, ఇట్లా అంటే పడుతుంది. ఇప్పుడు ఈ గండిపేట, ఉస్మాన్ సాగరు, తర్వాత ఈ హిమాయత్ సాగరు, ఈ పరిసర ప్రాంతాలే కాదు ఇంకా చాలా ప్రాంతాల్లో చెరువులు కబ్జాలకు గురైపోయినాయి. ముఖ్యంగా పల్లా రాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ చెర్లు ఉంది మొత్తం. ఎస్, ఉండుడే చెర్ల, వెంకటాపురం దగ్గర ఏ ఉండుడే చెర్ల ఉంటుంది. అయితే మరి ఇది కాకుండా సురారం చెరువులో మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది. ఇంకా చాలా మంది పదేళ్ల కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు విపరీతంగా అక్రమార్జన చేసి, అక్రమంగా డబ్బులు కూడబెట్టి ఈ చెరువులు కబ్జాలు పెట్టి కట్టినటువంటి వీళ్ళపైన ఎప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంటుందని చాలా మంది నిన్న నాకు ఒక ఆయన మెసేజ్, మీ ప్రభుత్వానికి దమ్ముంటే పల్లా రాజేశ్వర రెడ్డితోని కాంప్రమైజ్ మీరు కారని అనుకుంటే ఎప్పుడు కూలగొడతారో చెప్పుర్రి అని అడుగుతా ఉన్నారు. నేను ఆ మిత్రుని చెప్తా ఉన్నా, ఈ హైడ్రా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఈయన పరిస్థితిలో లేదు. ఎందుకనంటే హైడ్రాకి ప్రభుత్వ మద్దతు కాదు, ప్రజల మద్దతు దొరికింది. ప్రజల మద్దతు దొరికిన తర్వాత హైడ్రాని ఏమాత్రం విచ్ఛిన్నం చేయాలనుకున్నా అది ప్రభుత్వం కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే హైడ్రా పనితీరు ఎలా ఉంది, మిగతా ప్రజలు కూడా మీరు అభిప్రాయాన్ని తెలియజేయండి. హైడ్రా పైన మీ అభిప్రాయం ఏంది అన్న? నిన్న సూరారం వెళ్ళిన మళ్ళా వాల్మీకి స్కామ్ ఏంటన్నా రామారావు వీడియో తీసి పెట్టారంటే, అదే ఆ కోడిగుడ్డు మీద ఎంటికకు ఇంకొక ఉంటుంది, అది అదన్నట్టు. అది కోడిగుడ్డు మీద వివేక్ వెంకట స్వామి 4 కోట్ల, వివేక్ వెంకట స్వామికి 4 కోట్లు లెక్కన విషయం ఆయనకేమన్నా? నా వివేక్ వెంకట స్వామి ఆఫీస్లో ఏడాది సాయ ఖర్చే 4 కోట్లు ఉంటుంది, ఉంటుంది వచ్చిన వాళ్ళకి సాయ తీసుకెట్లా ఖర్చే. ఇక రామారావు చెప్తా ఉంటాడు, వివేక్ వెంకట స్వామి స్కామ్ చేసిండు, వివేక్ వెంకట స్వామికి స్కామ్ నిజంగా మీ రాష్ట్ర ఖజానా మొత్తం అప్పచెప్పినా స్కామ్ చేయడానికి, ఎందుకంటే ఆయనకు తరతరాలుగా సరిపడ ఉన్నది ఆయనకు. ఎస్, ఆయనకు ఎంత అంటే తరతరాలుగా సరిపడేటువంటి సంపద ఆయనకున్నది. ఆయన ఎంతో మందికి ఆయనే ట్రస్ట్ పెట్టి ఆయన ద్వారానే ఎన్నో సేవా కోట్లాది రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటే, ఇంకా వివేక్ వెంకట స్వామి 4 కోట్ల రూపాయలు, అది మళ్ళీ సాటుకు కాదు, బరాబర్ ఆన్లైన్ నుంచి ఏదో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇప్పుడు సాటుకు తీసుకుపోయి మూటలు ఇచ్చిన కార్యక్రమం కాదు కదా. సో అట్లా ఇక కోడిగుడ్డు మీద ఈకలు బీకేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉండు రామారావు. ఎందుకు చేసిండు రామారావు ఆ కామెంట్లు అంటే, ఇటు జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ డైవర్ట్ కావడం కోసం దాని తెర మీదకి తెచ్చిండు, అంతే. అంతకు మీకు ఏం లేదు, అలా లొటపీస్ ఏం వెళ్ళదు కూడా. వాల్మీకి స్కామ్ లేదు, బీల్మీకి స్కామ్ లేదు, మొత్తం ఏమైనా స్కామ్ ఉందంటే ఈ భూప్రపంచం మీద కాళేశ్వరాన్ని మించిన స్కామ్ లేదు. అర్షద్ మీద ఆ తర్వాత ఆ స్కామ్లు, తర్వాత కేసీఆర్ చేసిన ఈ స్కామే ఉంటుంది. సో ఇవే కాదు, ముందుగానే అవుట్ చేసిన వాడిని పట్టుకోవాలి మళ్ళీ అంటున్నాను. ముందుగా లేఅవుట్ చేసిన వాడిని పట్టుకోవాలా? ఓకే, లేఅవుట్ చేసిన వాడిని పట్టుకోవాలి, అందరిని పట్టుకోవాలి. దయచేసి మార్నింగ్ నుంచి చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయాల్సింది కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హైడ్రా ఓకేనా? హైడ్రా మీ మద్దతు ఎటువైపు? హైడ్రాక ఒకసారి పోల్ పెడదాం. పోల్లో హైడ్రా పనితరం పైన మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. హైడ్రా పనితనం ఎట్లా ఉంది? నిజంగా హైడ్రా ఉంటే సరిపోదు, హైడ్రాకు ఉన్నటువంటి అధికారి, ఎస్ హైడ్రాకు ఉన్నటువంటి అధికారి ముఖ్యంగా రంగనాథ్, ఎస్ రంగనాథ్ గారు, ఆయన నిబద్ధత,
నిజంగా మరి అటువంటి ఆఫీసర్ సహజంగానే తక్కువ, చాలా రేర్ గా ఉంటారు. ఆ అభిషేక్ మహంతి, అవినాష్ మహంతి, ఆ తర్వాత రంగనాథ్ గారు, ఇంకా కొంతమంది ఫ్యూ మెంబర్స్ అంతే. ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టు, ఎవరికి అవసరం అయితే తీసేయి భయ్, ఇంకొకటి వేసుకో, ఇది కాకపోతే ఇంకో, ఇది కాకపోతే ఇంకోటి. ఆ టైప్ మనుషులు ఎవరు కినేటోళ్ళు కాదు. నిజంగా రంగనాథ్ గారు మీ ధైర్యానికి, మీ సాహసోపేత నిర్ణయాలకి అసలు ఎన్కన్వెన్షన్. అక్కినేని నాగార్జున ఆయన 10 ఏళ్ల పాటు మీ అందరికి తెలుసు, జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చిన హాయ్ రామ్, హాయ్ రామ్ అని వీడియోలు విడుదల చేసి, యు డిడ్ గ్రేట్ జాబ్ రామ్ అని ఇట్లా ఆ రామారావు సోపతి బట్టి, కేసీఆర్ సోపతి బట్టి నేను చెప్తాను నాగార్జున, నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో, వాళ్ళ సోపతి పట్టినోడు ఎవడు కొనేలడా? వాళ్ళ సోపతి పట్టినోడు ఎవడు కొనేలడు? అప్పటి మట్టికే అది. నీకు ఆ రోజు ఆ కృష్ణ గారిని ఏం చేసిండు సూపర్ స్టార్ ని, మీరే అండి, మీరే రాచకొండగుట్టలలో మనం ఫిలిం సిటీ మీరే ఉండాలి మరి అని చెప్పారు. ఆయన మురిసిపోయి చూసాడు, మరి అమ్మ నేనే యాక్టర్ రాని నాకు అడిపోయింది యాక్టర్ మోపోయినారు. కేసీఆర్ కథ అట్లుంటది, నువ్వు నమ్ముకున్నావు. ఇప్పుడు కేసీఆర్ పడమనే మునిగిపోతుంటే నీది ఏ తోటలో ఇంకా ఆయన ఏం కన్వెన్షను? మా మంచిగా చెరువును సిక్కంను కబ్జా పెట్టి కట్టినావు. రంగనాథ్ ఏం చేసిండు? నిజంగా ఇప్పుడు అసలైన హైడ్రా అని సినిమా నడుస్తుంటే ఆ సినిమాకు రంగనాథ్ హీరో, నాగార్జున విలన్ అయి కూర్చున్నాడు. ఇప్పుడు ఈ హైడ్రా సినిమాలో రంగనాథ్ గారు హీరో, నాగార్జున ఏమో విలను. కాబట్టి అక్కినే నాగార్జున గారు, నీ సినిమా వరకు నువ్వు ఓకే, గతమంది ఉంచి ఓకే, కానీ నువ్వు నిజ జీవితంలో విలన్గా మారి నువ్వు ప్రజాసొమ్మును దాదాపు, ఆయన చెప్తావు నేను నందకుమార్ నేనైతే ఇవ్వాలని చూస్తున్నా మల్లన్న, నీ పెద్ద ఫ్యాన్ అన్న. ఓకే రైట్, హైడ్రా పనితనం పైన మీ అభిప్రాయం తెలియజేయండి, అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇక్కడ రంగనాథ్ గారు ఆయన తీసుకున్న నిర్ణయం నచ్చిందా లేదా అని మనం అడిగినాం. హైడ్రా పనితనం ఎలా ఉంది, నచ్చింది అనుకునే వాళ్ళు ఇక్కడ, నచ్చలేదు అనుకునే వాళ్ళు కింద. మా రంగనాథ్ సార్ ఖమ్మంలో ఉచ్చబోయించిండట హైడ్రా ఊళ్ళో కూడా దేవాలయ, హైడ్రా ఖమ్మంలో కూడా రావాల్సింది, ఖమ్మంలో కూడా హైడ్రా రావాలి, తెలంగాణ వ్యాప్తంగా రావాలి. తెలంగాణ వ్యాప్తంగా ఈ హైడ్రా అనేది హైదరాబాద్ కే పరిమితం చేయదు ముఖ్యమంత్రి గారు. ఈ హైడ్రా అనేది దాన్ని మొత్తం టైడ్రా పెట్టండి, తెలంగాణ మొత్తం పెట్టండి, అది తెలంగాణ మొత్తం పెట్టి హైదరాబాద్ చుట్టే కాదు అంతటా జరిగినాయి, అంతటా మోసాలే. 10 ఏళ్ల బీఆర్ఎస్ కబ్జాలను కడగాలంటే హైడ్రాతోనే అవుతుంది. అది తైడ్రా తీసుకురండి, హైడ్రాను తైడ్రా చేసైనా సరే కానీ మొత్తం ఊరూరికి రావాలి. హైడ్రా ఊర్లో కూడా దేవాలి, రేపటి హైదరాబాద్ భవిష్యత్తు, లేదంటే వేసవి కాలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది, ఈ సంవత్సరం బెంగళూరుకి బయట గతే పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. రేపు డయాలసిస్ పేషెంట్స్, ఆ పేషెంట్స్కి పెన్షన్ గురించి అడుగుతా ఉన్నారు. ఎస్, వాళ్ళకైతే తక్షణం ఇవ్వాలి. హైడ్రా బాగుంది, హ్యాట్స్ ఆఫ్ హైడ్రా, రంగనాథ్ సూపర్ హీరో. పల్లా రాజేశ్వరరెడ్డి తన ఊర్లో 100 ఎకరాలు కబ్జా చేసిండు అన్న, అందుకే ఊర్ల పాయింట్ రావాలి. పల్లా రాజేశ్వరరెడ్డిది అనురాగ్ యూనివర్సిటీ, అది ఈత కొడుతుంటది నీళ్ళల్లో, చెరువులు ఈత కొడుతుంటది ఆ యూనివర్సిటీ మొత్తం. అది సూరారం యూనివర్సిటీ, సూరారం కాడ మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా చెర్ల రుక్కేస్తూనే ఉంటది. అది ఈ రెండింటిని మెల్లగా ఒడ్లకేం తీసి బయట పెట్టాలి, చెరువు ఒడ్లకేం తీసి. రెడ్డి హైడ్రా పంచాలం ఎలా ఉంది అంటే, 4% మందికి నచ్చలేదు, 96 శాతం మంది హైడ్రా నచ్చింది, మాకు బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు. అమీన్పూర్ టు రవిస్టర్, మా కామారెడ్డి కూడా రావాలా? మా కామారెడ్డి ఎందుకు రావద్దు మలన్న గారు, అంతటి రావాలని చెప్తా ఉన్నా. నెక్స్ట్ మాజీ మంత్రి మల్లారెడ్డి కాజీలు నిర్మించిండట, వాట్ అబౌట్ నిరంజన్ రెడ్డి ఫామ్ హౌస్? ఒక్కంది కూడా వదలకూడదు. ఇక్కడ చాలా మంది డైలాగులు కొడతా ఉన్నారు కదా, ఈ డైలాగుల సంగతి కూడా చెప్తా నేను, ఈ డైలాగుల సంగతి కూడా చెప్తా. రైట్, మల్లారెడ్డి కాలేజు, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజు, ఇంకా అలా అడ్మిషన్లు విడ్మిషన్లు తీసుకునేది అని పోతే ఎన్నడో ఒకనాడు తటుకుర గూలేటి, ఇవన్నీ లక్షల ఫీజులు, 1 రూపాయి తక్కువ తీసుకురాలి, మళ్ళీ తక్కువ తీసుకునేదే ప్రభుత్వ భూములు కబ్జా, కాటదానిలో కబ్జా, ఇక ఆర్టిజన్లు అది రోజు ఉండేది. ఆర్టిజన్ల సమస్య బట్టి విక్రమార్క గారికి
నేను మండల్లో ప్రశ్న అడిగినా మరి ఇంకా రిప్లై రాలేదు నాకు. రెండో విషయం ఏంటంటే భట్టి విక్రమ గారు చెప్పండి అన్నా చాలామంది చెప్తున్నారు. ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఫోన్ ఎత్తలే. ఇక నేను ఏం చెప్పాలి ఆయనకు? రాజకొండ ఫిలిం పిస్తా హౌస్ శామీర్పేట మల్లారెడ్డి ఇది కబ్జానే హైడ్రా సూపర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. హైడ్రా హైడ్రా ఉంటేనే ఇక ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారా, ఇది ఎఫ్టైల్ ఉందా బఫర్ జోన్ ఉందా మేము కొనాలన్నా వద్దా అని చూసుకుంటారు అన్నట్టు. 4 రూపాయలు తక్కువకి వస్తుందంటే కొనరు. ఇప్పుడు రాజకొండ ఫిలిం సిటీ చేయాలంటే చేస్తారు, కేసీఆర్ ఉంటే అవుతుంది అది. రాజకొండ ఫిలిం అందరికీ శరారతులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటి వాళ్ళని ఎత్తుకుతుంది మా క్యూనిస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి 8688928 లైక్ చేయండి.